డాక్టర్ గారు శాంతిశ్రీ గారు ఇలా అడుగుతున్నారండి, మా అమ్మాయి వయసు 29 ఏళ్ళు, పీజీ చదువుకొని ఖాళీగా ఉంటుంది. తను పీజీలో ఉన్నప్పుడు తన క్లాస్మేట్ ఒకతన్ని ప్రేమించింది. మేము కూడా ఒప్పుకున్నాం. అయితే అతను మా అమ్మాయిని మోసం చేసి మాకు తెలియకుండా అమెరికా వెళ్ళిపోయాడు. ఆ సమయంలో మా అమ్మాయి డిప్రెషన్కి గురైంది. తర్వాత మందులను వాడగా అందులోంచి బయటకు వచ్చింది. తనకు చిన్నప్పటి నుండి డాక్టర్ కోర్స్ చదవాలని ఉండేది. మా ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడం వల్ల తన కోరిక నెరవేరలేదు. తర్వాత ప్రేమ కూడా ఫెయిల్ అవడంతో ఇప్పటికీ తను చాలా బాధపడుతుంది. పెళ్లి చేసుకోమంటే ససై మీరా వద్దంటోంది. దయచేసి మా కూతురి మనసు మారే మార్గం చెప్పండి అని అడుగుతున్నారు. శాంతిశ్రీ గారు, మీ అమ్మాయిలో ఇమోషనల్గా కొంత ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతోంది. ఆమె చదువు విషయంలో కానీ, ప్రేమ విషయంలో కానీ, పెళ్లి విషయంలో కానీ ప్రతి చోట కూడా ఆమెకు కొంచెం స్టెబిలిటీ లేకుండా ఇమోషనల్గా ఆమె తొందరగా డిప్రెస్ అయ్యేటువంటి లక్షణం ఉంది. కనుక ఏంటంటే ఆమెకి కౌన్సిలింగ్ అనేది కావాలి. తర్వాత ఏంటంటే ఆమె పీజీ వరకు కూడా చదువుకొని ఈ ఖాళీగా ఉండడం వల్ల కూడా ఏంటంటే ఐడియల్ మ్యాన్స్ బ్రెయిన్ డెవిల్స్ వర్క్షాప్ అనే పెద్ద సామెత కూడా ఉంది. ఆ విధంగా ఆమెలో యాక్టివిటీస్ ఏమీ లేకపోవడం వల్ల, మంచి స్నేహితులు మోటివేట్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేకపోవడం వల్ల, తర్వాత తల్లిదండ్రులుగా మీరు కేవలం ఆమె బాధ చూసి మళ్ళీ బాధపడడం తప్పించి ఏమి చేయలేకపోతున్నారు. కనుక ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఆమెని ఎంగేజ్ చేయగలగాలి. ఆమెకి ఖాళీగా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ అంతకుముందు ఆ అబ్బాయి గుర్తు రావడము, ఆ అబ్బాయి ఎందుకు వదిలేశాడని కుమిలి కుమిలి బాధపడ్డము, లేదని బాగా చదువుకోలేకపోయానే డాక్టర్ అవ్వలేకపోయాని, జరిగిపోయిన దానికి బాధపడితే ఏమీ లేదని ఆ అమ్మాయికి తెలియాలి. ఆ అమ్మాయి కూడా ఒక్క డాక్టర్ చదువు ఒకటే కాదు, ఏ చదువులో అయినా సరే రాణించి చక్కగా అందులో ప్రతిభ చూపించగలిగితే చాలా చాలా జాబ్స్ ఉన్నాయి. కనుక ఏంటంటే ఆమె జాబులో అంత వస్తుంది ఇంత వస్తుంది అనుకోకుండా ఏదో ఒక జాబులో చేరి కాస్త ఎంగేజ్ అవుతే మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. తర్వాత 1-2 ఇయర్స్లో మంచి మ్యారేజ్ గురించి వాటి గురించి మీరు పరిశీలించేదురు కానీ ముఖ్యంగా ఆమెను ఒక మంచి కౌన్సిలర్ దగ్గరికి తీసుకువెళ్ళారు.